ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రవాణా రంగం కీలకమని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండడం మంచి డ్రైవర్ ఉత్తమ లక్షణమని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రవాణా రంగం ఎంతో కీలకమైనదని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన కలుసుకుని వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకుని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. గుడివాడకు చెందిన తెలుగు రాష్ట్ర భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ హక్కుల సాధన సమితికి చెందిన పలువురు సభ్యులు మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తమకు గౌరవప్రదమైన గుర్తింపు, రిటైర్మెంట్ అయిన తరువాత ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకు కావలసిన నిధులను రోజువారీ సరుకు రవాణా వాహనం నుండి, డీజిల్ అమ్మకాల నుండి, భారీ వాహన అమ్మకాల నుండి పన్ను రూపేణా కొంతమేరకు పన్ను రూపంలో వసూలు చేసి ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని మంత్రిని వారు కోరారు. సంక్షేమ నిధి పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకునేటట్లు శాసనసభలో కేబినెట్ మంత్రుల సమావేశంలో మా సంక్షేమం కోసం గొంతు వినిపించి తమకు సహాయం చేయాలని, మల్లిపూడి దుర్గారావు, సొరబై కోటేశ్వరరావు, కాటూరు శివకుమార్, కట్టా శివన్నారాయణ, పుట్టి పవన్ కుమార్ తదితరులు మంత్రి పేర్ని నానిని అభ్యర్థించారు. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇచ్చిన సూచనలు సాధ్యమా అసాధ్యమా అనే విషయం ముఖ్యమంత్రి మాత్రమే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని జవాబిచ్చారు. సైబర్ క్రైమ్కు సంబంధించి ప్రతి ఒక్క సాంకేతిక పరమైన విషయ పరిజ్ఞానం ప్రతి ఒక్క అధికారి తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. నేడు మారుతున్న జీవితంలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో ఒక భాగంలా మారిపోయింది. అలాంటి నిత్యావసరంగా మారిన ఫోన్ వలన అనేక అనర్థాలు, సైబర్ నేరాలకు గురవుతూ తీవ్ర మానసిక క్షోభకు సామాన్య ప్రజలు గురవుతున్నారని, అలాంటి నేరాల బారిన పడిన ప్రజలు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అలాంటి వాటిని అతి తక్కువ సమయంలో ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే అంశంపై జిల్లాలో గల పోలీస్ అధికారులు అందరికీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్ఐ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు అధికారులు హాజరయ్యారు. విజయవాడ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి కాలంలో సైబర్ నేరాలు ఏ విధంగా జరిగేది, నేరాల్లో సామాన్య ప్రజలు విద్యావంతులు తేలికగా చిక్కుకుంటున్నారు. అలాంటి తరహా నేరాలు కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సేకరించి కేసు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయవచ్చు అనే అంశాలను వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ శివప్రసాద్ మాట్లాడుతూ, నేటి కాలంలో సామాన్య ప్రజల నుండి ఉద్యోగాలు చేసే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు అధిక శాతం మంది సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఎరగా చేసుకుని అనేక మంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి కేసుల్లో మూలాధారమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా ఆధారాలను ఏ విధంగా సేకరించి వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు న్యాయం చేయగలం అనే అంశాల గురించి వివరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఏదైనా నేరం జరిగినప్పుడు నేర స్థలంలో ఉన్న ఆధారాలను ఏ విధంగా సేకరించాలి, సేకరించిన ఆధారాలు ఒక క్రమపద్ధతిలో ప్రయోగశాలకు ఏ విధంగా పంపించాలి అనే అంశాలపై కూలంకుషంగా వివరించారు. ఐక్యూబ్ సొల్యూషన్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని నేరాల్లో మొబైల్ ఫోన్ చాలా కీలకంగా మారుతుందని, అలాంటి సమయంలో మొబైల్ సిగ్నల్ను ఏ విధంగా ట్రాక్ చేయాలి, ఆ సిగ్నల్స్ను వినియోగించుకుంటూ నేరానికి పాల్పడిన ముద్దాయి ఫోన్ నెంబర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నది లేనిది, నేరం జరిగిన సమయానికి ముందు తరువాత ఆ ప్రాంతంలో ఏ సమయాల్లో సంచరించాడో అనే విషయం తెలుసుకోవడంలో మొబైల్ సిగ్నల్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని, ఆ సమయంలో సీడీఆర్ ద్వారా నేరస్తుడిని తేలికగా అదుపులోకి తీసుకునే అవకాశం కుదురుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు ధర్మేంద్ర, మాసుంబాష, మహబూబ్ బాష, సత్యానంద్, శ్రీనివాసులు, నాగేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, రమేష్, రాజీవ్ కుమార్, భరత్ మాతాజీ, విజయ్ కుమార్, అన్ని విభాగాల ఇన్స్పెక్టర్లు, సర్కిల్ సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మేము కృష్ణా జిల్లా పోలీస్ ఒక టువర్డ్స్ గ్రేటర్ ప్రొఫెషనలిజం ఉద్దేశంతో సైబర్ క్రైమ్, సైబర్ ఫొరెన్సిక్స్ అండ్ సైబర్ లాస్ మీద డే లాంగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్షాప్ ఏర్పాటు చేశాము. ఇటీవల కాలంలో నేరాలు యొక్క ట్రెండ్ చూస్తే సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ దానికి తగ్గట్టుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క కెపాసిటీ, సామర్థ్యం, నైపుణ్యం, స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ
స్టిల్ నీడ్స్ టు బి ఇంప్రూవ్డ్. మనము పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, మనము విక్టిమ్స్ క్రైమ్ విక్టిమ్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ నిమిత్తం ఎక్స్పెక్టేషన్స్ మేరకు ఆశాలనుకూలంగా మనము పని చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ కెపాసిటీ బిల్డింగ్ అవసరం ఉంటుంది. 100% మన ఆఫీసర్స్కి ఈరోజు అన్ని విషయాల మీద కూడా సైబర్ ఫీల్డ్లో అది ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు, అది ప్రాసిక్యూషన్ ఉండొచ్చు, అది సైబర్ చట్టాలు ఉండొచ్చు, అది సైబర్ టూల్స్ ఉండొచ్చు, అవి అన్ని విషయాల మీద కూడా మేము ప్రొఫెషనల్స్ ద్వారా మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాము. అదేవిధంగా మేము కేస్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాము. చివరిగా మనము సైబర్ యొక్క మన దగ్గర ఉన్న కేసెస్ని కూడా రివ్యూ చేస్తాము. సో కాంప్రిహెన్సివ్ ఒక పద్ధతిలో ఇది ప్లానింగ్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఆఫీసర్కి సైబర్ నేరాల మీద గ్రిప్ వస్తుంది. వారికి వచ్చే పబ్లిక్ని, సమస్యతో వచ్చే పబ్లిక్ని, బాధితుల్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా సత్వర న్యాయం చేయాలా, ఏ విధంగా వాళ్ళ సమస్యకి, వాళ్ళతో జరిగే నేరంకి ఏ విధంగా తొందరగా పరిష్కారం చేయాలా అని ఒక క్లియర్ ఒక డైరెక్షన్ వస్తుంది, క్లియర్ ఒక కెపాసిటీ వస్తుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ ప్రసాద్ నియామకం పట్ల వైసీపీ దళిత విభాగం హర్షం వ్యక్తం చేసింది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ ప్రసాద్ నియామకం పట్ల వైసీపీ దళిత విభాగం హర్షం వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణానికి చెందిన దళిత ఉద్యమ నాయకుడు విక్టర్ ప్రసాద్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానీలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, వై నాగేశ్వరరావు, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, వైసీపీ నాయకులు గాడెల్లి డేవిడ్, కొక్కిలిగడ్డ శరత్, అంబేద్కర్, బురగ రామారావు తదితరులు పాల్గొన్నారు. దళితుల యొక్క సమస్యల పట్ల, వారి యొక్క అభ్యున్నతి కొరకు చిత్తశుద్ధితో కృషి చేసిన మా రాష్ట్ర నాయకులు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి, అలాగే ఈ రాష్ట్ర పదవిని మా మచిలీపట్నం ప్రాంతవాసి అయిన విక్టర్ ప్రసాద్ గారికి తీసుకువచ్చే విధంగా ఎంతో కృషి చేసి మరి ఆయనకి ఈ పదవి అందేలాగా చేసిన మా ప్రీతమ మంత్రివర్యులు పేర్ని నాని గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యార్థి దశ నుంచి, మరి ఆయన కళాశాల విద్యలో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా అణగారిన వర్గాల యొక్క వారి యొక్క పోరాటాల్లో ముందుండి నడిపించి ఎంతోమంది విద్యార్థులను చైతన్యవంతులను చేసి వారు సామాజికంగా అలాగే రాజకీయంగా కూడా ఎదగడానికి ఎంతో కృషి చేసిన విక్టర్ ప్రసాద్ గారు మరి మాకు ఆదర్శంగా ఉండేవారు. మరి ఆయన ఈ రోజున ఇలాంటి పదవిని ఆయన చేపట్టడం మాకెంతో గర్వకారణం. మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నగారికి ఈరోజు ఆ బాధ్యతలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి మన రాష్ట్రానికి మన జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైతే మన యొక్క నియోజకవర్గానికి పేరి నాని గారు దేవుడిగా మేము అభివర్ణిస్తున్నాం. దేనికంటే ఎన్నడూ లేనంత ఆదరణ ఈ దళితులకి, దిగువ ఉన్న వర్ణాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో ప్రాధాన్యత దిగువ ఉన్న వర్గానికి, పేదవాళ్ళకి, పేద వర్గాలకి చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనుక మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్న ఆయన యొక్క సేవల్ని గుర్తించి మరి ఆయనకి ఒక మంచి సముచిత స్థానాన్ని ఇవ్వాలని చెప్పి పేరు నాన్నగారు తలిసి మరి ఆయన వెనకాలండి సిఫార్సు చేయగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇంత పెద్ద పదవిని ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మరి పెద్ద ఎత్తున మరి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పదవి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి పేర్ని నాని గారు,
की ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్సీ విభాగం తరపున తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ కానివ్వండి ఏ నాయకుడు కానివ్వండి ఇవ్వనటువంటి ఒక గొప్ప పదవిని దాదాపుగా మంత్రి స్థాయి పదవిని ఒక దళితుడికి ఇప్పించినటువంటి ఘనత పేర్ని నాని గారికి దక్కింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తే ఎవరికైనా కానీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అతి సామాన్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి మనిషి ఆయన అత్యున్నతమైనటువంటి స్థానానికి ఇవాళ ఎదగగలిగాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా కానీ ఉన్నతమైనటువంటి స్థానాలను కల్పించగలుగుతాడు. ఏపీ ఆటో అండ్ ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఆటో అండ్ ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాలో ఏపీ ఆటో అండ్ ట్రాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం పోలినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రెండు దఫాలుగా లాక్డౌన్ వలన ఆటో రంగ కార్మికులు ఎంతో నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేశారు. ఉద్దీపన పథకాల పేరుతో వారిని ఆదుకున్నారు. కానీ దేశంకి ఆర్థికంగా ఎంతో బలమైన ఆటో రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆటో కార్మికులకు లాక్డౌన్ సమయంలో ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఎఫ్సీలు చేయాలని, కేరళ తరహాలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని ఫైనాన్స్ వేధింపులు అరికట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే సెప్టెంబర్ 14వ తేదీన ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో భాస్కర్పురం కృపా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు హరీష్, కోశాధికారి వినయ్, గిలకల్దిండి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రాంబాబు, తాతయ్య, వెంకటస్వామి, మూడు స్తంభాల సెంటర్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు శివ, నవచైతన్య ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పామర్తి నాగరాజు, ఉపాధ్యక్షులు ఆర్ గంగాధర్, కోశాధికారి కె గంగాధర్, సంయుక్త కోశాధికారి సంకుల శ్రీనివాసరావు, మహమ్మదియా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, ఉపాధ్యక్షులు రజా హుసేన్, కోశాధికారి కాసిం రాజా తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు. కరోనా వలన దాదాపుగా ఆటో రవాణా రంగం దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల్ని ఆదుకోవాల్సింది పోయి ట్రాన్స్పోర్ట్ రంగం కేవలం ఒక ఆదాయ మార్గంగానే చూస్తూ ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం భారతదేశ ఆర్థిక ప్రగతికి ఓ మూలస్తంభంలాగా ఉంది. మరి ఇంత ఆర్థికంగా దేశానికి వెన్నుముఖంగా సపోర్ట్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపైన ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. మరి కార్మికులకి కరోనా టైంలో ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అదే పద్ధతిలో ఫ్రంట్ వారియర్స్గా ఉండి పనిచేసినటువంటి ఆటో రవాణా రంగ కార్మికులకు కూడాను మరి కరోనా సమయంలో చనిపోయినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ధర్నా చౌక్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలు ఈరోజు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదో అరాకొరగా ఇస్తూ మేము ఆటో కార్మికుల్ని మేమేదో ఉద్ధరిస్తున్నామని ఉచిత సలహాలు ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కానీ ఈరోజు ఆటో ఉండి సొంతంగా ఉన్న కార్మికుడికి మరి 10,000 ఇస్తూ ఉంది. మిగతా మరి ఆటో తోలుకునే వ్యక్తి కానీ ట్రాలీగా ఉద్యోగం చేసే వ్యక్తి కానీ ఈరోజు మరి అతనికి ఎటువంటి సాయం చేయని పరిస్థితి. కాబట్టి డ్రైవర్గా ఉన్న కార్మికుల్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ముందుగా సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా సందర్భంగా మరి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మరి ఎఫ్సీలు చేయాలని, అదేవిధంగా బ్యాంకులో ఒక సంవత్సరానికి సంబంధించిన రుణాలని వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేడన మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత వారి ఖాతాల్లో సొమ్ము జమ పడడంతో హర్షిస్తూ పెడన పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం ముందు పట్టణ కన్వీనర్ బండారు మల్లి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్ చిత్రపటాలకు బాధితులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చైర్పర్సన్ బల్లా జ్యోత్స్నారాణి మాట్లాడుతూ
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండదండగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో అండదండగా ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చి వారి సొమ్మును వారి ఖాతాల్లో వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి చెప్పారంటే చేస్తారు అని రుజువు చేసుకున్నారని ఆమె తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో జగన్కు సరిలేరు ఎవరు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాసట కమిటీ చైర్మన్ బల్లా గంగయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు వీరంకి నరసింహారావు, మున్నాబాయ్, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పొదుపు చేసి భవిష్యత్ అవసరాలు ఆడపిల్ల పెళ్ళి పెళ్లి కోసం, అది పిల్లల చదువు కోసం, లేదా ఒక ఇంటి స్థలం కొనుక్కోవాలన్నా ఎన్నో ఆశలతో కూడబెట్టడం జరుగుతుంది. అలాంటి 32 లక్షల మంది ఖాతాదారుల ఆశలు వమ్ము చేస్తూ యాగ్రిగోల్డ్ యాజమాన్యం ఏదైతే బోర్డు తీపేసి మోసం చేసిందో ఆ సందర్భంలో గత ప్రభుత్వం సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసిన కమిటీలో భాగంగా మన నియోజకవర్గ బాసట కమిటీ కన్వీనర్గా బల్లా గంగయ్య గారి ఆధ్వర్యంలో మన గౌరవ యోగ రమేష్ గారి సూచనల మేరకు పోరాటం చేయడం జరిగింది. మనం ఒక్కొక్క రూపాయి కూడగట్టి దాచుకునే డబ్బులు మన అవసరం, మన భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని మనం ఒక్కొక్క రూపాయి కూడగట్టి దాచుకునే డబ్బులు అగ్రిగోల్డ్లో వాళ్ళు బోర్డు తిప్పేసి మనకి రిక్త హస్తాలు చూపించాలనుకున్నారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆయన ముందు 10,000 లోపు వరకు బాధితులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఫస్ట్గా 10,000 వరకు కట్టిన వాళ్ళందరికీ వారి డబ్బు వారి అకౌంట్లో వేశారు. ఇప్పుడు మళ్ళీ 20,000 వరకు ఉన్న బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు అందేట్టుగా వారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకోకుండా ఈ కరోనా సమయంలో అగ్రిగోల్డ్ ఎవరు డబ్బులు దాచుకున్నారంటే బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇందులో పెట్టుబడి పెట్టి లాసిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అంతా కూడా చిన్న తరగతి, మధ్య తరగతి, దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే రూపాయి రూపాయి కూడగట్టుకుని ఈ అగ్రిగోల్డ్ అనే సంస్థలో కష్టపడి సంపాదించుకుని రూపాయి రూపాయి కూడగట్టుకుని మనం డిపాజిట్ చేసాం. ఎందుకంటే ఏదో భవిష్యత్తులో పిల్లల అవసరాలకు లేకపోతే ఇంట్లో కార్యక్రమాలకు దేనికో దానికి ఉపయోగపడతాయని చిన్న మొత్తాలు పొదుపు చేయడం జరిగింది. అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు జరిగితే దాన్ని అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసి మీ అందరికీ కూడా శూన్య హస్తాలు చూపించి వాళ్ళు ఆస్తులన్నీ కూడా కూడగట్టుకుని గవర్నమెంట్తో ఆ రోజున ఉన్నటువంటి నాయకులతో సంబంధాలని కరోనా వ్యాధికి గురై మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కరోనా వ్యాధికి గురై మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని, ఆటో కార్మికులపై ఆర్టీఓ పోలీసులు వేధింపులు నిలిపివేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి నెలకి 7,500 రూపాయలు ప్రభుత్వం అందించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సీలం నారాయణరావు, ఎద్దనపూడి మధు, వెనుగళ్ల వసంతరావు, ఆటో సంఘాల నేతలు పాల్గొన్నారు. కార్మికులపై కేంద్ర ప్రభుత్వాలు
భారాలు మోపి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మరి ఆటో కార్మికులు ఒక పూట తోలుకుని రెండు పూటలు పొస్తుండే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మీద అధిక పన్నులు, రోడ్డు రవాణా ట్యాక్సులు, మరి పెట్రోల్ భారాలు, ఈ రకంగా డీజిలు, ఈ రకంగా భారాలు మోపి వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారాన్ని కూడా మరి లాక్కుని మరి గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటుంది. ఆ విధానాన్ని మార్చుకోవాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి. మరి లేబర్కి మరి కార్మికులకి వేసినటువంటి అక్రమ జరిమానాలు, అక్రమ రోడ్డు రవాణా ట్యాక్సులు, మరి అట్లాగే పెట్రోల్ ధరలు, మరి కేరళలో లీటర్కి 19 రూపాయల చొప్పున మరి ఇస్తుంది. మట్టి కరోనా వచ్చి కేంద్ర ప్రభుత్వం ఆటోల మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, కార్మికుల మీద అన్ని భారాలు మోగేసింది. ఏమాత్రం కొంచెం ధర తగ్గిపోకుండా ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మోడీ ప్రభుత్వం అన్నిటి మీద ఛార్జీలు బాగా వేస్తున్నారు. మా లాంటి కార్మికులు బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువలన పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువులు అన్నిటి మీద రేట్లు తగ్గించి ప్రజల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆటో రవాణా కార్మికులుగా 10 లక్షల మంది కార్మికులు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన కార్మికులు కూడా ఇవాళ ఆటో రంగంలోకి వచ్చి ఉపాధి పొందుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా పుణ్యం అని చెప్పి కిరాయిలు లేక ఆర్థికంగా నష్టపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అదును చూసుకొని పెట్రోల్ మీద, డీజిల్ మీద విపరీతమైన సుంకాలు, పన్నులు వేసి ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. చెంచరీల మీద చెంచరీ కొట్టుతున్నాయి. ఇవాళ డీజిల్ 100 రూపాయలకు వచ్చింది, పెట్రోల్ 108 రూపాయలకు వెళ్ళింది. గ్యాస్ ధరలు విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచేసి వాళ్ళ 1000 రూపాయలకి గ్యాస్ బండ కొనే పరిస్థితికి వచ్చింది. ఈ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రవాణా కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి మరి ఉపాధి కల్పించడం కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానీ జరగటం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది కార్మికుల్లో 30% మందికి మరి ఆటోకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది. మిగతా 70% మందికి ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈ రకంగా లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని సీఏటీ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రవాణా రంగం కీలకం, మంత్రి పేర్ని నాని. సైబర్ సేఫ్టీపై పోలీసు అధికారులకు శిక్షణ. పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించిన మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా విక్టర్ ప్రసాద్ నియామకం పట్ల వైసీపీ హర్షం. పెద్దపాలపర్రు జెడ్పీ స్కూల్లో కరోనా కలకలం. సిపిఎస్ రద్దు చేయాలని ఫ్యాప్టో ధర్నా. అంకమ్మ జాతరకు కె కొత్తపాలెం ముస్తాబు. బందరు డివిజన్లో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.